ఎన్ కొత్తూరు పంచాయతీలో కొండ సముద్రం గ్రామంలో సుమారు 50 కుటుంబాలు ఉన్నాయి. విద్యార్థులు 30 మందికి పైగా ఉన్నారు. అక్కడ బస్సు సౌకర్యం లేనందున విద్యార్థులు 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి బస్సు ఎక్కేవాళ్లు. మాజీ జెడ్పీటీసీ బేతప్ప నాయుడు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తెలుపగా వెంటనే స్పందించారు. ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ ధన్యవాదాలు తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 40 రోజులకి బస్సు సౌకర్యం కొండ సముద్రం గ్రామానికి సర్వీస్ పంపించడం జరిగింది. ఇక బస్సు వెళ్లిన వెంటనే అక్కడ ఉన్న ప్రజలు అందరూ నారా చంద్రబాబు నాయుడు మరియు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, టీడీపీ అధ్యక్షులు బాబు నాయుడు అభినందనలు తెలియజేసి బేతప్ప నాయుడు మాట్లాడుతూ అభివృద్ధి చేయాలంటే నారా చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమని తెలిపారు. కోరిక మేరకు ముఖ్యంగా విద్యార్థులు ఎన్నో ఏళ్లుగా అవసరం పడుతున్న సందర్భంలో గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మనందరి ఆరాధ్యం మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి అధికారంలో వచ్చిన 30 రోజులకే ఎన్నో ఏళ్ళుగా మనం ఎన్నో ఇబ్బందులు పడ్డాం. అదందరూ కూడా మనకు అందరికీ తెలుసు. గతంలో 14 నుండి 19 వరకు సంవత్సరంలో అక్కడ గ్రామానికి రోడ్లు లేకపోతే సుమారు 1 కోటి రూపాయల వ్యయంతో ఆ రోజు తార్ రోడ్ నిర్మించి ఆ రోజు ఆ మాట నిలబెట్టుకున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఈనాడు గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారం వచ్చి ఆనాడు ఇక్కడున్న పాలకులు మీ గ్రామానికి వచ్చి మీ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తామని మాటిచ్చి ఒకరోజు 2 రోజులు బస్సు నడిపించి మళ్ళీ ఆపేయడం జరిగింది. దాంట్లో ఆలోచించిన తర్వాత చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుపోయిన తర్వాత ఈరోజు మన గ్రామానికి శాశ్వతంగా మనం ఉన్నంత వరకు బస్సు సౌకర్యమే కాదు ఈ మారుమూల గ్రామానికి నేను అన్ని విధాలుగా ఆదుకుంటానని చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి ఈ మాటని చూసా తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీకు అన్ని విధాలుగా మీకు రైతులకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు ముఖ్యంగా అన్ని ఆదుకోవడానికి ఈ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు మనకి తోడుగా ఉంటారనే విషయాన్ని ఒకసారి మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా ఇబ్బందులు పడ్డాం మనం. ఈ గ్రామంలో అనేక మంది పెద్దలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా 30-40 ఏళ్ళుగా మాకు తాగడానికి నీళ్ళు లేదన్నా రోడ్లు లేదన్నా లేకుంటే పాఠశాల భవనాలు లేదన్నా ఎన్నో ఇబ్బందులు పడిన సందర్భంలో ఈనాడు మీకు బస్సు సౌకర్యమే కాదు ఈ గ్రామానికి పాఠశాల భవనాన్ని కూడా నిర్మించాలని చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం కూడా జరిగింది. దాని కూడా ఒక 2 నెలల్లో 3 నెలల్లో మీకు అంగన్వాడి పాఠశాల కావచ్చు లేకుంటే పాఠశాల భవనం మంజూరు చేసి మీ గ్రామాన్ని చంద్రబాబు నాయుడు గారు శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ మనల్ని ఆదరిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మనల్ని గౌరవించి మనకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారని మీకు మరొకసారి తెలియజేసుకుంటూ అదేవిధంగా మనం కూడా అలాంటి నాయకుడిని ఎప్పుడు కూడా రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కుప్పం నియోజకవర్గంలో గుడిపల్లి ఒక మారుమూల ప్రాంతం, గుడిపల్లి మండలంలో ఓఎన్ కొత్తూరు పంచాయతీ ఒక మారుమూల పంచాయతీ, ఆ పంచాయతీలో ఈ కొండ సముద్రం అనేది మారుమూల గ్రామం అనేది ఒకసారి గ్రామ ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాన్ని ఆలోచించుకుంటే ఖచ్చితంగా ఈ గ్రామాన్ని సస్యశ్యామలంగా అన్ని ఈ పంచాయతీలో ఉండే 9 8 9 గ్రామాల్లో మొట్టమొదటి గ్రామ అభివృద్ధి చెందే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ ప్రభుత్వం మిమ్మల్ని అందరినీ కూడా అన్ని విధాలుగా ఆదుకుంటుందనే విషయాన్ని ఒకసారి గుర్తుంచుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరము ఈ గ్రామ ప్రజల పైన ఉందని మీకు మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్న జై హింద్.